అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారకులపైన చర్యలు తీసుకోవాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని, లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కిందడి శ్రీరామ్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ను వెంటనే తొలగించి హైకోర్టు జడ్జితో లేదా సిబిఐ ఎంక్వైరీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు కష్టపడి చదువుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయటంలో పూర్తిగా విఫలం చెందారని, పేపర్లకు డబ్బులకు ఆశపడి అమ్ముకోవటంలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపణ చేశారు. తక్షణమే యొక్క టీఎస్పీఎస్సీ లీకేజీ కారణమైనటువంటి ఈ యొక్క కేటీఆర్ రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, వాళ్ళ కార్యకర్తలు, ఇలా అనేక మంది వాళ్ళ కార్యకర్తల కోసం ఈరోజు టీఎస్పీఎస్సీలో లీకేజ్ జరగడమైనది. ఈరోజు ఫస్ట్ ఇద్దరే అని చెప్పిండ్రు, ఈరోజు 13 మంది అన్నారు, మళ్ళా 100 మంది అని ఈరోజు పేపర్లలో ప్రకటనలు చూస్తూ ఉన్నాం. నిందితులను వెంటనే శిక్షించాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క వారం రోజులుగా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది, ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది, ఈ యొక్క రాష్ట్రంలోని రహదారులను దిగ్బంధం చేయడం జరిగింది. ఈ యొక్క ఏబీవీపీ